సమూయేలు 2:8 దావీదు ఫిలిస్తీయులను ఓడించి లోపరుచుకుని వారి వశములో నుండి మితగమ్మాను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగుననున్నవారు చావవలననియు 1 తాడు పొడుగుననున్నవారు బ్రతకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. సోబారాజును రెహోబు కుమారుడునగు హదదెజరు యూఫ్రటీస్ నది వరకు తన రాజ్యమును వ్యాపింపచేయవలనని బయలుదేరగా దావీదు అతన్ని నోడించి అతని యొద్ద నుండి 1,700 గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొని వారి గుర్రములలో 100 ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను. మరియు దమస్కులోనున్న సిరియనులు సోబారాజగు హదదెజరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో 22,000 ఓడించి దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. హదదెజరు సేవకులకున్న బంగారు డాళ్లు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసుకుని వచ్చెను. మరియు బెతహు బేరోతై అను హదదెజరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను. దావీదు హదదెజరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను. హదదెజరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజరుతో యుద్ధము చేసి అతనిని ఓడించియుండుట తోయి విని తన కుమారుడకు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను. రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియన్ల యొద్ద నుండి మోయాబీయుల యొద్ద నుండి అమోనీయుల యొద్ద నుండి ఫిలిస్తీయుల యొద్ద నుండి అమాలేకీయుల యొద్ద నుండి రెహోబు కుమారుడైన హదదెజరు అను సోబారాజునొద్ద నుండి పట్టుకుని ఉండెను. దావీదు ఉప్పులోయలో సిరియన్లకు 18,000 హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. మరియు ఎదోము దేశమందు అతడు దండునుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతి అయి యుండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలకును యాజకులు. సెరాయా లేఖికుడు యెహోయాదా కుమారుడగు బెనాయా కెరతీయులకును పెలేతీయులకును అధిపతి. దావీదు కుమారులు సభాముఖ్యులు.